పంతం ఏంటంటే అంటే ఫస్ట్ సాంగ్లోనే దేశం అంటే మట్టి కదండి, సాంగ్లోనే తెలుసు హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే చెప్పేసి అనమాట. బేసిక్లీ తనే కాదు పక్కన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునే హీరో అనమాట. బట్ ఈ సినిమాలో మేము ఏంటంటే ఒక సోషల్ కాజ్, ఒక ప్రాబ్లం జరుగుతుంది దాన్ని మేము ఎత్తి చూపడం ట్రై చేస్తాం, దానికి అట్ ది సేమ్ టైం దానికి సొల్యూషన్ కూడా ఇట్లా ఇస్తే బాగుంటుంది అని చెప్పడం ట్రై, అంటే మాకు తెలిసిన నాలెడ్జ్లో మేము చెప్పగలిగాం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ 100% రైట్ ఆర్ నాట్ వీ డోంట్ నో, బట్ కానీ మేము అనుకున్న దాన్ని పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాం, పర్ఫెక్ట్గా చెప్పాం అని మేము అనుకుంటున్నాం. దానికి డెఫినెట్గా సినిమా చూసేటప్పుడు అవును ఇది ఒకటి జరుగుతుంది మనకు తెలియలేదు, దీన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది కదా అని డెఫినెట్గా అనిపిస్తుంది. అంటే 25th మూవీ ఇది వస్తుందని నేను అనుకోలేండి, నేను ఎప్పుడు కౌంట్ చేయలే, మామూలుగా స్టోరీ వినేసి అంతా ఓకే చేసిన అప్పుడు కౌంట్ చేసుకుని 25th మూవీ అయింది. బట్ నిజంగా 25th మూవీ ఇట్లాంటి కథ సెట్ అవ్వటం అనేది నిజంగా మంచిది. ఎన్ని ఎవ్రీ ఏంటంటే అది ఎవ్రీ మూవీస్ ఆ ఫస్ట్ మూవీ నాకు మామూలుగా, అంటే ఇది 25th మూవీస్ అని అట్లనే అనుకోను, ఎవ్రీ మూవీస్ ఆ ఫస్ట్ మూవీ అట్ ప్రజెంట్ అట్లానే ఉంది సిచ్యువేషన్. ప్లస్ ప్రతి మూవీ ఫస్ట్ మూవీలానే చేయాలి, కానీ నన్ను ప్రతిసారి ఇప్పుడు దాకా నేను సినిమా చేసినప్పుడు ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు, మీరు నాన్నగారు చేసిన సినిమా లాంటి స్టోరీ మీరు ఎందుకు చేయరు అని చెప్పేసాను. బట్ నేను అప్పుడు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నా దగ్గర అట్లా కథ రాలేదు అందుకని చేయలేదు అని చెప్పాను, కానీ నాకు ఇప్పుడు ఆ టైం అట్లా కరెక్ట్గా స్టోరీ దొరికింది. ఐ వోంట్ టెల్ ఫుల్ ఫ్లెజ్గా నాన్నగారు చేసిన అంత పవర్ఫుల్ నేను చెప్పను, కానీ ఆ సోషల్ కాజ్ అనేది దీంట్లో ఉంది. అంటే నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసింది దీంట్లో పర్ఫెక్ట్గా నాకు దొరికింది, అట్లా మంచి స్టోరీ చేయటం కోసం, ఒక సోషల్ కాజ్ మనం చెప్పడం కోసం. ఎందుకంటే మీడియా ఇట్స్ వెరీ పవర్ఫుల్ మీడియా, దాని ద్వారా ఒక సినిమా ద్వారా మనం ఏదో ఒకటి చెప్పగలిగితే, మంచి విషయం చెప్పగలిగితే డెఫినెట్గా బాగుంటుందని కోరుకునే వ్యక్తిని నేను. అది ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది, దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేశాను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఎంతమంది చెప్పాను, చక్రి నాకు దగ్గర కథ చెప్పినప్పుడు కథ బాగా చెప్పాడు. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, చక్రి నువ్వు కథ బాగా చెప్పావు బాగా తీస్తావా, బికాస్ ఐ హ్యాడ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అందుకని అడుగుతాను ఈ క్వశ్చన్ ఏం ఫీల్ అవుద్దని. తను అడిగింది ఒకటేంటి సార్ మీరు నాకు ఛాన్స్ ఇస్తే కదా నేనేం చెప్పలేను అని చెప్పాను. బట్ ఆ రోజు తను ఎట్లా చెప్పాడో కథ కూడా ఎగ్జిక్యూట్ కూడా అంత బాగా చేశాడు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. అట్ ది సేమ్ టైం దానికి ప్రసాద్ మురళి గారు చాలా పెద్ద హెల్ప్ అయ్యారు, ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే చక్రి న్యూ డైరెక్టర్ అయినా కూడా తను బాగా దగ్గరుండి అన్నీ చూసుకొని మాట్లాడి ఏం కావాలి తనకు అనేది మొత్తం ఇద్దరు డిస్కస్ చేసుకుని పర్ఫెక్ట్గా చేశారు. ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారితో ఫస్ట్, ఎందుకు నాకు శ్రీధర్ గారు పరిచయం చేశారండి ఆయన్ని. ఫస్ట్ మేము కథ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేశారు, అంటే కొత్త డైరెక్టర్ కదండి ఎందుకు అని చెప్పేసాను. లేదు ఒకసారి మీకు కథ వినండి, కథ బాగుంది, కథ వినిన తర్వాత మీకు నచ్చితే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్ అని చెప్పాను. కథ వినగానే ఆయన పర్ఫెక్ట్గా ఓకే బాగా చేద్దామండి అని చెప్పారు. కానీ ఆయన చెప్పిన కండిషన్ ఒకటే ఏంటంటే, సార్ కథ బాగుంది ఎక్స్పెన్స్ ఉంది దీంట్లో, కానీ కొంచెం ముందలు మనం అంతా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసి ఒక బడ్జెట్ ఒకటి ఫిక్స్ చేసుకుందాం అని చెప్పన్నారు. యా దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అని చెప్పి ఫస్ట్ ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకుని పర్ఫెక్ట్గా అందరం కూర్చొని, అందరు టెక్నీషియన్ అందరు కూర్చొని ఈ బడ్జెట్లో మనం సినిమా ఫినిష్ చేయాలనుకున్నాం, పర్ఫెక్ట్గా ఆ బడ్జెట్లో ఫినిష్ చేయాం. నౌ హీస్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. నాకు ఆయన దగ్గర నచ్చింది ఏంటంటే ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ క్లీన్గా ఉంటాడు మనిషి, మాట మీద నిలబడతారు, వెరీ జెంటిల్మెన్. ఎవ్రీ మూవీ ఇస్ ఎ మైల్ స్టోన్లీ, బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్, బికాస్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఆల్ 25 మూవీస్ ఐ డిడ్ ఎ గుడ్ మూవీస్. నోబడి క్యాన్ పాయింట్ అవుట్ అండ్ టెల్ మీ వాట్ ఎ మూవీ హీ డిడ్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ మూవీ. ఐ డింట్ డూ సచ్ అ కైండ్ ఆఫ్ మూవీస్ బికాస్ మేబీ ఇట్ డింట్ వర్క్ ఆన్ ద బాక్స్ ఆఫీస్, మేబీ ఫర్ సమ్ రీజన్స్, సమ్ టైమ్స్ ది డైరెక్టర్ డింట్ టేక్ ప్రాపర్లీ, బికాస్ ది స్టోరీస్ ఆర్ వెరీ నైస్, ఆల్ స్టోరీస్ ఆర్ నైస్ స్టోరీస్, బట్ ది ఎగ్జిక్యూషన్ సమ్ వే ఇట్స్ ఫెయిల్డ్, బట్ సమ్ ఫర్ సమ్ మూవీస్ ద పబ్లిసిటీ ఈస్ నాట్ దర్. But irrespective of the result, the movies which I did are good movies. But anyway, for every movie, there will be tension will be there. Like the student after writing the examination, they will wait for the result, no? This also... Yeah, the nerves, even if I tell I'm not nervous, the nervousness is will be there, definitely, frankly speaking. అంటే కొత్త డైరెక్టర్లను కాదు, కొంతమంది అంటే స్టోరీ ఒకటి అనుకున్నప్పుడు అది కరెక్ట్గా ఎగ్జిక్యూషన్లో కరెక్ట్గా రాలా కొన్ని కొన్ని మామూలుగా. అంటే ఏ స్టోరీ చెప్పినప్పుడు ఎంత, అంటే నేను చెప్పినట్టు కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది తీయలేరు, కొంతమంది చెప్పలేరు కానీ సూపర్గా తీస్తారు. బట్ చెప్పినప్పుడు బాగున్నప్పుడు ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత, వన్స్ మనకి సెట్స్కి వెళ్ళిన తర్వాత వీ క్యాన్ స్టెప్ బ్యాక్, మనకు అక్కడే తెలిసిపోతుంది మనం ఇక్కడ రాంగ్ స్టెప్ వేసిన డిసిషన్ రాంగ్ అయిపోయిందని. బట్ వీ క్యాన్ దాన్ని ఎంత మటుకు మనం కవర్ చేయాలని ట్రై చేస్తాం తప్పితే మనకు తెలిసిన రీతిలో. బట్ ఫర్ ద నెక్స్ట్ టైం మళ్ళీ ఆ తప్పు చేయకూడదనే జాగ్రత్త పడటం అంతే.
అంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అంటే ఏం లేదండి, బేసిక్లీ బికాస్ ఒక ఒక ప్రాబ్లం జరుగుతుంది, ఒక దాన్ని మేము ఎత్తి చూపడానికి ట్రై చేస్తాం బికాస్ ఇట్స్ హ్యాపెనింగ్, కొంతమంది తెలియట్లేదు ఏంటనేది, దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లా కాదు, దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని మేము చెప్పడానికి ట్రై చేసాం, బట్ వీఆర్ నాట్ టార్గెట్ ఎనీ పొలిటికల్ నథింగ్. సో ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ బికాస్ ద ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ దట్. వీ హ్యావ్ టు ట్రై హౌ టు మేక్ బెటర్ దెన్ దట్, దట్స్ ఇట్, వీ క్యాన్ డూ మోర్ దెన్ దట్. సరిగ్గా చదవలేదేమో మీరు, కాదు కాదు మీరు సరిగ్గా చదవాలా, ఈనాడులో ఇంటర్వ్యూ వచ్చింది అది మీరు సరిగ్గా చదవాలా. దాంట్లో ఏం చెప్పారంటే, మామూలుగా మన ఇండియాలో పుట్టినోడే అక్కడికి వెళ్ళి ఒక 4 ఇయర్స్ ఉండి వస్తాడు, ఉండి వచ్చేసిన తర్వాత 50 రోజు మామూలు హాలిడేస్కి ఎక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా వేస్ట్ రా చెత్తరా అసలు అదిరా అంటాడు. అటు పుట్టింది ఇక్కడ ఎందుకు అంటాడు, బికాస్ ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోమంటే గంటలు గంటలు నుంచుంటాడు, ఎందుకంటే అక్కడ తంతారు లైన్లో నుంచోపోతాయి. ఇక్కడికి వచ్చి లైన్లో నుంచోడు, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఒక 100 రూపాయలు ఇచ్చేసి నా తొందర ఫస్ట్ పవనీరా అంటాడు. అది చేసే తప్పు, అది నేను చెప్పింది. ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనము కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు వీ షుడ్ నాట్ పాయింట్ అవుట్ సమ్ వన్ యూఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్, మీరు తప్పు చేస్తాం మీరు తప్పు చేస్తాం. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకోసారి పాయింట్ అవుట్ చూపించు, బికాస్ మన పాయింట్ వన్ ఫింగర్ అదర్ సైడ్ ది 4 ఫింగర్స్ ఈజ్ షోయింగ్ యూ, ఇది నువ్వు కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నా నేను. అది అదే నేను క్యారెక్టర్ ఫస్ట్ చెప్పాను కదా ఆ సాంగ్లో. అంటే బేసిక్లీ ఏంటంటే పక్కన వాడు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే క్యారెక్టర్ అనమాట బేసిక్. తప్పకుండా ఇన్వాల్వ్ అంటే పెయిన్ అనేవాడు ప్రతి ఆడియన్కి ఉంటుంది బేసిక్గా, ఆ పెయిన్ అనేది మేము చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటికి జరగకపోవచ్చు కానీ పక్కనోడికి జరిగి ఉంటుంది, ఆ చూసినప్పుడు డెఫినెట్గా వాడు ఫీల్ అవుతాడు. ఆ పెయిన్ అనేదే ఉంది, ఆ పెయిన్ రాకూడదు, ఆ పెయిన్ వచ్చిన వాళ్ళకి మనకి ఎట్లా సాయం చేయాలనేదే మా ఇదన్నమాట. అంటే నా పని నేను చూస్తున్నాను అట్లాంటి సిచ్యువేషన్స్, అట్ సేమ్ టైం మీరు కూడా చూసుంటారు చాలా మటుకి, సినిమా చూసే డెఫినెట్గా తెలుస్తుంది ఇట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అని. ఇది ఇప్పుడా, ఇప్పుడున్నదా? లేదు, వర్క్ పెంచుతాను, ఖాళీగా ఉన్నాను కదా ఇప్పుడు, షూటింగ్ లేదు కదా, పెంచేసిన తర్వాత చూసుకుందామని చెప్పేసి. అది ఇప్పుడే చెప్పాను, ఇంటర్నేషనల్ హోల్ ఇండియా జరుగుతుందండి, అట్లానే ఉంది అట్ ప్రజెంట్ ఉంది. అది ఇప్పుడు చెప్పి ఒక్కరోజే కదా చెప్పేస్తారు, మీరే చెప్పేస్తారు కదా. అంటే ఈ సినిమాకి ఎస్పెషల్ డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్లీ. దీనికి రాసింది రమేష్ రెడ్డి గారు రాశారు, ప్లస్ శ్రీకాంత్ అనే కుర్రోడు వీళ్ళిద్దరు రాశారనమాట. శ్రీకాంత్ అనే కుర్రోడు ఒక చిన్న ఒక బ్లాక్ రాశాడు, బట్ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ స్టోరీ నేను విన్నప్పుడు విత్ డైలాగ్ వర్షన్తో విన్నాను, చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ ఒక సెకండ్ హాఫ్లో ఒక ఫేజ్ వచ్చిన వెరీ పవర్ఫుల్ డైలాగ్స్ అనమాట. అంటే మీరు మామూలు టీజర్లో కానివ్వండి, ట్రైలర్ కానీ చూసిన డైలాగ్స్ అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. అది చెప్పేటప్పుడు నాకు తెలియకుండా ఒక అంటే ఈ సీన్ ఎప్పుడు చేస్తాను ఒక వెయిట్ చేస్తుండేవాను, బికాస్ ఎందుకంటే అట్లాంటి సీన్ నేను చేయాలని చాలా రోజు కోరిక, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి ఒక సోషల్ కాజ్తో చేయాలని. అది ఛాన్స్ దొరికినప్పుడు ఐ వెయిటెడ్ ఫర్ ఇట్, సెట్లో నేను బాగా ఎంజాయ్ చేసి చేశాను. అన్ని సినిమాలు ఒకేలా కేర్ తీసుకుంటాం, ఇది కూడా అంతే. 25th మూవీ కౌంట్ అంతే, ఇట్స్ నెంబర్, దట్స్ రేపు మళ్ళీ 26th వస్తుంది అంతే, దట్స్ ఓన్లీ నెంబర్ కౌంట్. బికాస్ ఏంటంటే పాత రోజులు చాలామంది ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్ హీరోస్ చూసుకుంటే వాళ్ళు 100 మూవీస్ అన్నీ ఈజీగా చేస్తారు, బట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నా తెలిసి 50 చేస్తే చాలా 100 కొట్టినట్టు లెక్క. అందుకని 25 అనేది నెంబర్ ఈస్ అ గుడ్ నెంబర్. I never thought about it. I just keep on doing moves and just went on. That's it. But it's a good milestone. Because last time in the pre-release function, I called all my directors which I worked so far. Because till now I worked for 20 directors. Different experiences, different styles of the director's styles.
I enjoyed a lot all this travel, irrespective of the result of the movies, but I enjoyed a lot. కథ జరుగుతుందండి, బట్ వన్స్ కథ అంతా అయిన తర్వాత చేద్దాం. తప్పకుండా చేస్తాను, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, సంప్రదిక రిపోర్ట్ చెప్పినా చేస్తానని చెప్పి. నెక్స్ట్ నేను కుమార్ అని చెప్పేసి, మన బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసరు, కుమార్ అని కొత్త కుర్రాడు, తనతో చేస్తున్నాను. ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఫైట్స్ వన్ టూ ఫైట్స్ ఉంటాయి, బట్స్ ఎ క్లీన్ లవ్ స్టోరీ. అవును, ఎందుకంటే ఈ సినిమా నేను చేయటానికి మెయిన్ కారణం ప్రసాద్ మురళి గారు. ప్రసాద్ మురళి గారు ఫస్ట్ ఫోన్ చేసి, సార్ ఒక కుర్రోడి దగ్గర, చక్రైన కుర్రోడి దగ్గర ఒక కథ ఉందండి, మంచి కథ, అది మీరు చేస్తే బాగుంటుంది, నాకు అనిపించింది మీరు చేస్తే బాగుంటుంది అంటే, సార్ వింటాను అన్న. దాని తర్వాత రమేష్ రెడ్డి గారు కూడా సేమ్ అదే చెప్పారు. ఆల్మోస్ట్ రమేష్ రెడ్డి గారు అయితే నన్ను ఆల్మోస్ట్ 2-3 మంత్స్ ట్రావెల్ అయ్యారు, సార్ ఎప్పుడు వింటారు, షూటింగ్ జరుగుతుంది సార్ వింటా అని చెప్పేసి అన్నాను. వన్స్ వినిన తర్వాత, కథ నచ్చిన తర్వాత, రమేష్ రెడ్డి గారు ముందు నుంచి కూర్చోబెట్టాడు కదా, సార్ నాకు ఈ కుర్రోడు ఎవరో తెలియదు, నాకు పరిచయం లేదు, బట్ ఈ కుర్రోడు కథ అయితే బాగా చెప్పాడు, బాగా తీస్తాడని, బాగా తీస్తాడు సార్ అని చెప్పేసారు. దాని తర్వాత ప్రసాద్ గారు ఏంటంటే, నా మాట కోసం ఆయన నమ్మి ఇచ్చారు కొత్త డైరెక్టర్కి అని చెప్పి, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ప్రతి ఒక్క సెట్లో మొత్తం అన్ని జాగ్రత్త చూసుకున్నారన్నమాట. అంటే భుజాలను వేసుకొని ప్రతి ఒక్కరికి సపోర్టివ్గా ఉండి హెల్ప్డ్ ఎ లాట్. అందుకని ప్రసాద్ గారు ఈ సినిమాకి చేసింది మర్చిపోలేను ఎవరు. అంటే బిఫోర్ గోయింగ్ టు ది సెట్స్ వి డిస్కస్డ్ అండి, ఆల్మోస్ట్ కొన్ని ఇట్లా అంటే బాగుంటాయి, కొన్ని దీనికన్నా ఇంకా బెటర్మెంట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది సమ్టైమ్స్ రాంగ్ అవ్వచ్చు, సమ్టైమ్స్ రైట్ అవ్వచ్చు. రైట్ అయితే తీసుకోండి, రాంగ్ అయితే ఓకే నో ప్రాబ్లం, దానికి ఎందుకు రీజన్ అనే నేను చెప్తాను. కాదు కరెక్ట్ కాదంటే చెప్పండి, ఐ విల్ అగ్రీ ఫర్ దట్, దట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ ఎ గుడ్ ప్రోడక్ట్, దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ అ కలెక్టివ్ వర్క్. అంటే మార్పు అంటే పర్ఫార్మెన్స్ వైస్గా కొంచెం మెచ్యూర్డ్ అయ్యాను, కొంచెం నేర్చుకున్నాను ఇంకా. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ డైరెక్టర్స్ వర్క్ చేశాను కాబట్టి ఆ స్టైల్స్ కొంచెం నేర్చుకున్నాను, బట్ స్టిల్ ఏ లాంగ్ వే టు గో. బట్ ఏంటంటే కొంచెం కొన్ని ఎట్లాంటి చేయాలి, ఎట్లాంటి చేయకూడదు, కొన్ని ఆ నాలెడ్జ్ అయితే కొంచెం వచ్చింది. ఐ కెన్ జడ్జ్ ఇట్ ఈజీలీ. అదేం సరే, అంటే నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్లో దాంట్లో వాట్ ఈస్ ద బెటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు చూస్ ఓన్లీ పర్టికులర్ అదే చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకున్నాను. వాళ్ళు గోపిచంద్ర గారు అంటే ఫస్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు, నేను స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను నేను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరెవరు అనుకుంటున్నప్పుడు, అంటే ఐ వర్క్డ్ సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ హియర్, మన దగ్గర అందరూ ఉన్నారు, కానీ నాకు ఎందుకు ఆయనతో నేను వర్క్ చేయలేదు, కానీ ఆయన అయితే బాగుంటుందని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది. అది నేను ఎక్స్ప్రెస్ చేశాను డైరెక్టర్ దగ్గర, అందరి దగ్గర. డైరెక్టర్ గారు ఫస్ట్, సార్ నాకు ఆయన గురించి ఏం తెలియదు సార్, మరి ఎట్లా చేస్తారు ఆయన అన్ని రొమాంటిక్ మూవీస్ అన్ని అట్లాంటి పేసి మూవీస్ చేశారు కదా సార్, ఇదైతే ఫుల్ కమర్షియల్ యాంగిల్ ఉంటుంది కదా అని చెప్పేసి. లేదండి, తను బాగా చేస్తాడు, బికాస్ ఐ సీన్ హిస్ వర్క్, ఈస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్, డెఫినెట్లీ ఈస్ అ గుడ్ మ్యూజిషియన్, చాలా బాగా చేస్తాడని చెప్పేసి అని కొంచెం నేనే ఫోర్స్ చేశాను. బట్ నేను అంటే సాంగ్స్ అనేది డైరెక్టర్ చూస్ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ చూస్ చేసుకున్న ట్యూన్స్ని బట్టి ఉంటుంది, అది నువ్వు చూస్ చేసుకో, ఎండ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెఫినెట్లీ విల్ గోయింగ్ టు బి రాకెట్ అని చెప్పాను. అట్లానే సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెరిఫిక్గా చేశారు ఆయన. ఎనీమో మీ నాన్నగారు లాంటి విప్లవాత్మకమైన సినిమాలు ఏమైనా చూడొచ్చా మీ దగ్గర? అంటే ఈ సినిమాలో కొంచెం అట్లా ఉంటుందండి, ఐ వాంట్ టెల్ 100%, బట్ తప్పకుండా చేస్తాను. డెఫినెట్గా కథ నాకు నచ్చినప్పుడు అట్లాంటి పర్ఫెక్ట్గా ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్, అప్పుడున్న ఆడియన్స్కి ఇప్పుడున్న ఆడియన్స్కి మైండ్ సెట్ చాలా చేంజెస్ వచ్చింది. వే ఆఫ్ మూవీ మేకింగ్ స్పీడ్ ఎక్కువైంది. ఆడియన్స్ని చెప్పాలనుకున్న మెసేజ్ కరెక్ట్గా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ అండర్ కరెంట్గా చెప్పాలి మెసేజ్. అట్లాంటి స్టోరీస్ తప్పకుండా వస్తే తప్పకుండా చేస్తాను. మెహరీన్ ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఐ థింక్ 4-5 మూవీస్ చేసింది. ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్లో చాలా అందంగా ఉంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా చేసింది. ఇంతకుముందు కొంచెం బొద్దుగా ఉన్న దీంట్లో బాగా తగ్గి చాలా బాగుంది. ఐ థింక్ షీల్ గో టు ద హైట్స్ ఇన్ టాలీవుడ్. థ్యాంక్ యూ.